ఎగువన మహారాష్ట్రలో ఇటు తెలంగాణలో గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు నిర్మల్ జిల్లాలోని బాసర వద్దగల పవిత్ర గోదావరి నది ఉప్పొంగి ప్రవేశిస్తుంది. ప్రస్తుతం గోదావరి నది నీటితో నిండుకుండలాగా తలపిస్తుంది. గోదావరి నది ఒడ్డున ఉన్న శివలింగాలను ముద్దాడుతూ రెండు తీరాలను తాకుతూ ఎస్ఆర్ఎస్పీ వైపు ఉరకలు పెడుతుంది. ఇక గోదావరి నదిలో నీటిమట్టం పెరగడంతో భక్తులు, స్థానికులు, నదీ పరివాహక ప్రాంత రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గోదావరి నదిలో నీటి ఉద్రితి పెరగడంతో వేదభారతి నిత్యహారతి ఘాట్ వద్ద గోదావరి నదీమ తల్లికి వేదభారతి పీఠం విద్యార్థులు శాంతి పూజలు నిర్వహించారు. फोन फोन this part ఓటింగ్ ఎక్కున్నదిరా నేను తగ్గినానా తగ్గినా నేను ఇక్కడ వరకు ఉండమ్మా అదే శ్రీవేదం గత రెండు రోజులుగా భారీ వర్షాల వలన బాసర గంగ ఉప్పొంగి ప్రవహిస్తుంది. శ్రీ వేదభారతి ఘాటియందు ఉద్వాసన మరియు శాంతి పూజ నిర్వహించారు. ప్రతి రోజు సాయంత్రం గంగామాతకి రుద్రాభిషేకము, రుద్రహోమము, నిత్య విహారతి నిర్వహించడం జరుగుతుంది. ఇంత ప్రవహిస్తున్న శాంతి మంత్రాలతో గంగామాతకి హారతి పూజ ప్రతి రోజు నిర్వహించబడుతుంది. మరియు గుంజామ్మ సార్